జగన్తో సహా వైకాపా ముఖ్యమేత ఉదరగొడుతుంటే నేతిబేర్ల నెయ్యి చందంగా సామాజిక న్యాయం ఏ పాటితో పూతలపడి దళిత ఎమ్మెల్యే బాబు కర్నూలు బీసీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కళ్ళకు కట్టినట్టు ఇప్పటికే వెల్లడించారు. ఈ వర్గాలకు వైకాపా అధిష్టానం ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుంది, సమన్వయకర్తల మార్పులు చేర్పులు స్పష్టమవుతుంది, ఇప్పటివరకు ప్రకటించారు మూడు జాబితాలు కలిపి 51 అసెంబ్లీ 8 లోక్సభ నియోజకవర్గాలు మొత్తంగా 59 స్థానాలు మార్పులు చేర్పులు చేసింది. అందులో ఎమ్మెల్యేలు 24, సమన్వయకర్తలు 5, మొత్తంగా 29 మంది సిట్టింగ్ స్థానాలు గెలంతాయి. 29లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 16 మంది ఉన్నారు. మరో టికెట్ లేకుండా పూర్తిగా పక్కన పెట్టిన ముగ్గురు ఎంపీల్లో 2 బీసీలే. ఇక్కడే ఒక వెర్రితనంతో కూడినటువంటి వార్త ఎట్లా ఉంటుందంటే, టికెట్లు కోల్పోయినటువంటి వాళ్ళలో చూడండి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరు, సిద్ధార్థరెడ్డి ఎవరు, చెన్నకేశవరెడ్డి ఎవరు, మేడా మల్లికార్జున్ రెడ్డి ఎవరు, కాపు రామచంద్రారెడ్డి ఎవరు, తర్వాత పెండెం దొరబాబు ఎవరు, గుడివాడ అమర్నాథ్ ఎవరు, మద్దాలి గిరిధర్ ఎవరు, మల్లాది విష్ణు ఎవరు, వీళ్ళందరూ ఓసీలేగా, రెడ్లు వీళ్ళే కదా. మరి ఇక్కడ అన్యాయం జరిగిపోతుందని చెప్పడం ఏంటి? రెండవది, కొత్తగా ఇచ్చినటువంటి వాళ్ళు టోటల్గా 50 మంది లిస్ట్ రిలీజ్ చేస్తే 50 మందిలో టోటల్గా వచ్చినటువంటి హయ్యెస్ట్ ఇచ్చిందే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి. ఇంకోటి, ఎస్సీ సీట్లో ఒక అభ్యర్థిని ఇస్తే ఇంకొక ఎస్సీనే కదా పెట్టేది, ఎస్టీ సీట్లో ఒక అభ్యర్థిని ఇస్తే ఇంకో ఎస్టీనే కదా పెట్టేది, అప్పుడు అన్యాయం ఎట్లా అవుతుంది? ఇంకొక ఎస్సీకి న్యాయం జరిగినట్టే కదా, ఇంకో ఎస్టీకి న్యాయం జరిగినట్టే కదా. అసలు పాయింట్ని అది మిస్ చేసి మసి పూసి మారేడుకాయ చేయడం వీళ్ళు చేసేటటువంటి నాటకానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇప్పుడు బీసీలకి తీసేసి